నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ కార్మికులపై సీఎం వరాల జల్లు, సమ్మెకాలానికి వేతనం, పదవీ విరమణ వయస్సు పెంపు, ప్రతి ఏటా బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయల కేటాయింపునకు నిర్ణయం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కేసీఆర్ హామీ. తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తున్నట్టు వెల్లడి, ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టీకరణ. వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఘనంగా బీఎస్ఎఫ్ 55వ వ్యవస్థాపక దినోత్సవం, జవాన్ల సేవలను కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీ. గత నెలలో గణనీయంగా పెరిగిన జీఎస్టీ ఆదాయం, 100,00,000 కోట్లకు పైగా వసూళ్లు. ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు, టర్కీ నుండి 11,000 టన్నుల దిగుమతికి రంగం సిద్ధం. ఇక వివరాలు చూసినట్లయితే, ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఏ ఒక్క రూటులోనూ ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుండి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. 4 నెలల్లో ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ఏటా 1,000 కోట్ల రూపాయల లాభం రావాలని అన్నారు. ప్రతి కార్మికుడు ఏడాదికి 100,000 రూపాయల బోనస్ అందుకునే స్థితికి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కార్మికులకు 52 రోజుల సమ్మెకాలానికి వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సమ్మెకాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతోపాటు సెప్టెంబర్ వేతనం సోమవారమే చెల్లించనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పొడిగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 97 డిపోల నుండి డిపోకు 5 చొప్పున కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్ తర్వాత 2 గంటల పాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైన సీఎం స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఆర్ఎంలు, డివిఎంలు, కంట్రోలర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. పని ఎడమటం కానీ కదా, పని నడిచే ఉపాయం కావాలి కానీ. నేను డిపోస్ పేర్లో పెట్టినా, నేను ఇళ్ళ పెట్టినా, నా నల్ల పెట్టినా, ఆఖరికి అందరు రిప్లై చేసినట్లు పడతాం. వీడు కాదు పడగా ఆయన మొదటి పని పోతుంది. కాబట్టి ఆ టెన్షన్ లేదు, ఉద్యోగం మంచిగా నడుస్తాను కూడా కంటే ఎక్కువ పని చేద్దాం. ఏం పోయింది, పొగల మీద వాళ్ళు పగబట్టినట్టు తీసేనట్టు శత్రుభావంతం కాకుండా ఉన్నోని ఎట్లా కాపాడదాం, యాడాడేట్ చేద్దాం, ఎక్కడ దూరాయించుకుందాం, ఏం చేద్దాం అనే ఆలోచన జరిగితే, ఒక కుటుంబంలాగా మనం పనిచేసే కల్చర్ కనుక వస్తే, నేను 100% చెప్తున్నా, మీరు ఒకటిన్నర సంవత్సరం లోపల 1,000 క్రోర్స్ సర్ప్లస్కి వస్తుంది ఆర్టీసీ. 1,000 కోట్లు సర్ప్లస్కి వస్తుంది సంవత్సరానికి. కార్మికులకు 100,000 రూపాయలు బోనస్ మీరు ఇవ్వగలుగుతారని చెప్తున్నారు. ఐ వాంట్ దట్ ఆర్టీసీ, నేను కోరుతున్న గది. ఇంకో మాట కూడా మీకు నేను హామీ ఇస్తున్నా, సచ్చినా సరే ఒక్క ప్రైవేట్ బస్సు కూడా పర్మిషన్ ఇయ్యా. కానీ మీరు పనిచేయాలి సుమా, మరి నా మాట పొడగొట్టద్దు. మీరు ఇది సన్నాసి రాష్ట్రమా, సిపాయి కూతురు రాష్ట్రం? సిపాయి కూతురు రాష్ట్రం అని పేరు రావాలి. నువ్వు బతకాలి, నేను బతకాలి, అందరం బతకాలి. ఏ కొందరు బతుకుడు కాదు, సంస్థ బతకాలి, అందరం బతకాలి. మన జీతాలు పెరగాలి, మన అలవెన్సులు పెరగాలి, అన్నిటి నుంచి మన ఉద్యోగ భద్రత ఉండాలి 100%. మరి ఉద్యోగ భద్రత ఉండాలంటే ఎట్లా? జాబ్ గ్యారంటీ ఉండాలి. ఒక్క అధికారులు చేస్తే కాదు, మీరు కూడా చేయాల్సి వస్తుంది. మనం కూడా నిజాయితీ ఆలోచించాలి కదా. సంస్థ బతికితే కదా, సంస్థ సంపాదించిన ప్రతి రూపాయి జమ అయితే దాని అందరం మంచుకొని తినచ్చు మనం. దానికి మీరు సహకరించాలి. నేను అధికారులను కోరుతున్నా, మన రాష్ట్రంలో
నాలుగు రోజులు ఆరు రోజులు ఏ టైం మంచిదో మాకు తెలియదు. సూటబుల్ టైం మీరు విచారించి మంత్రి గారు మీరు అందరు అనుకొని ప్యాసింజర్ రెస్పాన్సిబిలిటీ చేయండి. ఊ అంటే ఆ అంటే ఇక నౌకరు ఇప్పుడు పోతుందో మా పగటిలు పోతుందో సాయంత్రం పోతుందో ఇవన్న నౌకర్లు కానీ రేపు ఉండను ఉండను ఈ రఫు చక్కెర మంచిది కాదు. యాగమాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్యోగ భద్రత రావాలి. గట్టిగా స్థిరమైన మనసుతో పనిచేయాలంటే గట్టిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి 100,000 కోట్ల రూపాయలు మీకు బడ్జెట్లో పెడతాం యాజ్ ఎ గ్రాంట్గా. ఇప్పుడు ఈ 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీకు పెడతారు, బాధ్యాప్త రిలీజ్ చేస్తారు, ప్రతి మంత్ కంచెనగా ఎంత రిలీజ్ అయినా అది రిలీజ్ చేస్తారు. ఆ బాధ్యత రాజీవ్ శర్మ గారు తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లమే కాదు, రానీయం. అట్లా జరగాలి. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు ఖరారయ్యాయి. పల్లె వెలుగుతో పాటు హైదరాబాద్ సిటీ బస్సుల కనీస ఛార్జీ 10 రూపాయలుగా వసూలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో స్టేజీల వారీగా టికెట్ ధరలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొత్త ఛార్జీలు మంగళవారం నుండి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇది ఇలా ఉండగా ఆర్టీసీ ఛార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఛార్జీల పెంపునకు నిరసనగా రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్తమకుమార్ రెడ్డి హెచ్చరించారు. వెటర్నరీ డాక్టర్ జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఇటీవల వరంగల్లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే తరహాలో ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఫర్ దిశ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. వెటర్నరీ డాక్టర్ జస్టిస్ ఫర్ దిశ హత్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్ష పడేలా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంటనే రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు. మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ సందేశం పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ గారు నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లైంది కానీ దోషులకు ఇప్పటికీ ఉరిశిక్ష విధించలేకపోయామన్నారు. ఇటీవల 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో దోషులకు దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది కానీ హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చిందని కేటీఆర్ తెలిపారు. తాజాగా హైదరాబాద్లో యువ పశు వైద్యురాలు జస్టిస్ ఫర్ దిశ అనాగరికంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కానీ న్యాయం కోసం దుఃఖిస్తున్న బాధితురాలి కుటుంబానికి మనం ఏమి హామీ ఇవ్వగలమని, న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇటువంటి ఘటనలపై ఒక రోజంతా చర్చ చేపట్టాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ పంజాగుట్టలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం జనరిక్ మెడికల్ స్టోర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించారని అన్నారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మందులు అందించడానికి జనరిక్ ఔషధ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జన ఔషధ కేంద్రాలలో 90% మందులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జన ఔషధ కేంద్రాలలో మందులు అందుబాటులో ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా మారింది. మారుతున్నటువంటి జీవన విధానంలో ఈరోజు ప్రతి వ్యక్తి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు, ఉద్యోగస్తులు, కార్మికులు అత్యధికంగా ఉంటారు. వాళ్లకు ఈ సమస్యను మరి అధిగమించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అనేక మంది ఆస్తులను బంగారం నమ్ముకొని వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. ఈ విషయాన్ని గమనించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి 40-50 కోట్ల మంది ప్రజలకు లబ్ది పొందేలా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఒక వైద్య పథకాన్ని దేశంలో ఈరోజు అమలు చేస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయని కారణంగా పేద ప్రజలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల విలువ కలిగినటువంటి వైద్యము ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై అందుబాటులో వస్తుంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 5 లక్షల విలువైనటువంటి వైద్య సహాయము మన తెలంగాణలో కాదు, దేశంలో ఏ నగరంలో ఏ ఆసుపత్రికైనా వెళ్లి వైద్యం తీసుకునేటువంటి అవకాశం ఈరోజు దేశంలో ఉన్నప్పటికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 55వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. 1965 డిసెంబర్ 1వ తేదీన బీఎస్ఎఫ్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్ను పెరేడ్ నిర్వహించారు. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సైనికుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. బీఎస్ఎఫ్ జవాన్లు దేశానికి చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. Charged with guarding India's land border during peacetime and preventing transnational crime. Speaking on the occasion, MOS Home said that the government is committed to provide modern technology for the security of our jawans. He also said that the government has increased the retirement age of jawans to 60 years and also that jawans posted in Kashmir will be provided free of cost air travel from Jammu to Delhi. जवानों को अत्याधुनिक हथियार उपकरण एवं नवीनतम तकनीक से सशक्त बनाने के लिए भारत सरकार सदैव कृत संकल्प है. भारत सरकार ने केंद्रीय सशस्त्र बलों के सभी कर्मियों की सेवानिवृत्ति की आयु 60 वर्ष कर दी है और जो भी असमानता थी उसे दूर कर दिया गया है. బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా జవాన్లకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో జవాన్లు చేస్తున్న సేవలను ప్రధానమంత్రి ప్రశంసించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఈరోజు నూతనంగా నియామకమైన శాసనసభ స్పీకర్ నానా పటోలే ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన అనంతరం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడ్నవీస్కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పటోలే నూతన శాసనసభ స్పీకర్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన సకోలి నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సమావేశంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే గతంలో మేము వద్దనుకున్నవారు ఇప్పుడు మాతో ఉన్నారు, అప్పుడు మిత్రులుగా ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎప్పటికీ మేము హిందుత్వ సిద్ధాంతాలనే కొనసాగిస్తాం. గత 5 ఏళ్లలో నేను ప్రభుత్వాన్ని ఎప్పుడూ మోసం చేయలేదు. నేనెప్పుడూ ఫడ్నవీస్కు మంచి మిత్రుణ్ణి, అతని నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన్ను నేను ప్రతిపక్ష నేతగా పిలవను, బాధ్యత గల నాయకుడే అని పిలుస్తాను అని ఆయన పేర్కొన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజం కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరించారు. ఈ ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ మంది యువకులలో యువతులలో వస్తుంది. ఆ కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి సందర్భంలో ఆ అమ్మాయి నగరికి అండగల సందర్భంలో ఇలాంటి వ్యాధి గురైనప్పుడు ఆ కుటుంబం అంతా కుంగిపోతుంది. ఆ కుటుంబంలో శాంతి ఉండదు. కానీ ఇవాళ ప్రభుత్వాల కృషి వల్ల అవన్నీ కూడా మఠమైపోయింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఇప్పటికే మందులు ఇచ్చి ఆదుకునే విషయంలో, ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే విషయంలో, మీకు స్ఫూర్తిని ధైర్యం ఇచ్చే విషయంలో నిలిచిన పెన్షన్ ఇచ్చుకోకుండా ఆదుకున్నది ఇంతకుముందు చెప్పారు. మాకు ఎన్ని కిరాయి ఇవ్వడానికి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని చిన్న చూసిన వాళ్ళ సంఖ్య ఉన్నది. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేది కోరుతున్నాం. తప్పకుండా ఇవాళ నాకు వచ్చిన ఇంత బీపీఎల్ కుటుంబాల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, బీపీఎల్ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఎదురుబడి ఉంటారు కాబట్టి ఆ సహకారం అందించే విషయంలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి నివేదించాను. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డేగా పాటిస్తారు. ఈరోజు ప్రజలంతా ఎయిడ్స్ బాధితులకు అండగా నిలబడుతూ ఎయిడ్స్పై పోరాటానికి ఏకమవుతారు. ప్రతి ఏటా ఏదో ఒక థీమ్తో కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కమ్యూనిటీస్ మేక్ ద డిఫరెన్స్ అనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అంచనా ప్రకారం దేశంలో 21,40,000 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. దీన్ని నివారించడం కోసం పూర్తి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం కొనసాగుతోంది. జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం కింద నివారణ, పరీక్ష, చికిత్స అనే మూడు పద్ధతుల ద్వారా ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందనుకున్న ఎయిడ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 15 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. 10 ఏళ్ల క్రితం 40 సంవత్సరాలు దాటిన వారిలోనే హెచ్ఐవి పాజిటివ్ కేసులు కనిపించగా, ప్రస్తుతం నమోదవుతున్న హెచ్ఐవి పాజిటివ్ కేసులలో 15 నుండి 28 సంవత్సరాల వయసు వారు కూడా ఉంటున్నారు. 80% హెచ్ఐవి కేసులు వివాహేతర సంబంధాల వల్ల, 20% స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరా పెంచేందుకు టర్కీ నుండి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ MMTC ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే ఈజిప్టు నుండి 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉండగా, తాజా ఆర్డర్తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలు సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఒక మంత్రుల బృందం కూడా ఏర్పాటు చేశారు. వాణిజ్య వార్తలు చూసినట్లయితే, నవంబర్ నెలలో వస్తు సేవల పన్ను GST ఆదాయం పెరిగింది. ఈ మొత్తం 100,00,000 రూపాయల మార్కును దాటింది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 6% ఆదాయం పెరిగి 100,00,000 రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ నెలలో GST వసూళ్లు 95,380 కోట్ల రూపాయలు కాగా, 2018 నవంబర్లో 97,637 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈసారి నవంబర్లో స్థూలంగా GST వసూళ్లు 103,492 కోట్ల రూపాయలు. వీటిలో CGST 19,592 కోట్లు, SGST 27,144 కోట్లు, IGST 49,028 కోట్ల రూపాయలు కాగా, సెస్ రూపంలో 7,727 కోట్ల రూపాయలు వచ్చాయి. వరుసగా 2 నెలలు వృద్ధి రేటు తగ్గుతూ వస్తుండగా, గత నెలలో మాత్రం దీని వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 6% వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాదితో పోల్చుకుంటే 12% వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5వ తేదీన వెలువడే పరపతి విధాన సమీక్ష నిర్ణయాలలో వరుసగా 6వసారి సైతం తగ్గింపు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 6 ఏళ్ల కనిష్టానికి జీడీపీ పడిపోయిన నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని బ్యాంకర్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో రేట్ల కోత వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 5 సార్లు మొత్తం 135 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించింది. మందగించిన వృద్ధి రేటును పునరుద్ధరించడం, లిక్విడిటీ పెంచడం వంటి చర్యలలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గత జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వెలువడిన గణాంకాలలో జీడీపీ రేటు 4.5% పరిమితమైన సంగతి తెలిసిందే. గత ఏడాదిలో ఇదే సమయంలో 7% ఉండగా అంతకుముందు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5% నమోదైంది. దీనికి తోడు వృద్ధి రేటులో పెరుగుదల కనిపించేంతవరకు వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉంటామని గతంలో ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. దీంతో డిసెంబర్ 3 నుండి ప్రారంభమయ్యే ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు మరోసారి వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని 3ని తొలిసారిగా రాత్రివేళల్లో పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి మొబైల్ ల్యాంచర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపాయి. క్షిపణి పథాన్ని పర్యవేక్షిస్తున్నామని, పరీక్ష ఫలితం కోసం వేచి చూస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మధ్య శ్రేణి క్షిపణి అయిన అగ్ని 3 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. 1.5 టన్ల వార్హెడ్లు ఇది మోసుకెళ్లగలదు. 17 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమలు పొదిలోకి చేరింది. యూజర్ ట్రైల్లో భాగంగా సైన్యం ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసి స్వయం ఉపాధి బాటలో చైతన్యం చేసి వారికి పలు రంగాల్లో శిక్షణ సలహాలు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు వారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకులు స్వయం ఉపాధి ద్వారా స్థిరపడాలనుకునే వారి కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ నిరుద్యోగులకు వరంగా మారింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 2015లో ప్రారంభమైంది ఈ సంస్థ. ఇప్పటి వరకు ఇక్కడ 88 బ్యాచ్ల్లో సుమారు 2600 మంది నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ పొందగా, ఇందులో దాదాపు 2000 మంది వివిధ రంగాలలో ఉపాధిని పొందుతున్నారు. 850 మంది నిరుద్యోగ యువతీ యువకులు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 10 రోజుల నుండి 45 రోజుల వరకు వివిధ రంగాల్లో శిక్షణా కార్యక్రమాలను అందజేస్తున్నారు. శిక్షణా కాలంలో భోజన వసతులతో పాటు దూర ప్రాంతాల వారికి హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆర్సిటీస్లో కానీ వారు ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా జీవితంలో స్థిరపడడానికి మంచి అవకాశాలు ఉన్నాయనేది ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పటివరకు మేము 88 బ్యాచెస్లో 2600 మంది అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ ఇస్తూ సర్టిఫికేట్ ఇస్తూ వారు జీవితంలో స్థిరపడేటట్టు కూడా చూడడం అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చూసుకుంటే ఈ 2560 మంది 2600 మందిలో సుమారు ఒక 68% 70% వరకు, అంటే సుమారు 1800 మంది 1750 మంది వరకు ఏదైతే శిక్షణ తీసుకున్నారో ఆ శిక్షణలో వారు స్థిరపడడం కూడా జరిగింది. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరు మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి బ్యాంకు రుణాలని ఇస్తూ ప్రోత్సహిస్తూ వారు జీవితంలో స్థిరపడేట చేయడం అనేది కూడా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఎవరైతే సుమారు ఈ 1560 మంది స్థిరపడ్డారో వారిలో సుమారు 850 మంది వరకు కూడా బ్యాంక్ లింకేజ్ అంటే క్రెడిట్ తీసుకుని వారు స్థిరపడడం కూడా జరిగింది. సో జీవితంలో బాగా స్థిరపడడానికి మంచి అవకాశాలు. ఆంధ్ర బ్యాంక్ 97వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్ర బ్యాంక్ వరంగల్ జోనల్ కార్యాలయంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ రూరల్ జిల్లా ఊకల్ హవేలీ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటుగా పలువురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కె శ్రీప్రకాష్ మొక్కలు నాటారు.
ఊకల్ సొసైటీ పలువురు సభ్యులకు పరిసర గ్రామాల ప్రజలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ వారికి బ్యాంకు వ్యవసాయ అధికారుల ద్వారా తగిన సలహాలు ఇస్తోందని పేర్కొన్నారు శ్రీప్రకాష్. వరంగల్ రూరల్ జిల్లాలోని 9 జిల్లాలకు ఊకల్ సొసైటీ ద్వారా సూచనలు సలహాలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింత సహాయం అందిస్తామని శ్రీప్రకాష్ చెప్పారు. ఆంధ్ర బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హరిరామ్, పలువురు సొసైటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు, బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా సొసైటీలో నష్టం లేదు, సొసైటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అనిపించేలాగా మరి ఒక లోకల్ సొసైటీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడాలని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లకి అందరికీ కూడా ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ లో ఏ సపోర్ట్ కావాలన్నా సహాయం కావాలన్నా ఆంధ్ర బ్యాంక్ తరఫున మేము ముందున్నాం, మేము సపోర్ట్ చేస్తాము. మీ వంతుగా సొసైటీని అభివృద్ధి చేసి రైతులకి మిగిలిన వర్గాలందరికి కూడా కావలసినటువంటి త్వరితగతిన రుణ సదుపాయం కల్పించి సొసైటీ అభివృద్ధికి పాటుపడాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ. చైనాలో కొత్తగా మొబైల్ సర్వీస్ వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనను గత సెప్టెంబర్ నెలలో చైనా ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ సైబర్ ప్రపంచంలో ప్రజలకు ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. చైనా ఇప్పటికే జనాభా లెక్కలకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ రకమైన టెక్నాలజీలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా చాలా ముందుంది. ఇటీవలి కాలంలో ఈ రకమైన టెక్నాలజీని దేశంలోని వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం కొత్త మొబైల్ కొన్నప్పుడు, మొబైల్ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు ప్రజలు వారి జాతీయ గుర్తింపు కార్డును చూపించాలి. కానీ ఇక నుండి ఐడీతో పాటు వారి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉంది. చైనా చాలా రోజుల నుండి అక్కడి ప్రజలు అసలు పేరుతోనే ఇంటర్నెట్ వినియోగించేలా నిబంధనలు కఠినతరం చేసింది. క్రీడారంగం. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తన మార్కును మరోసారి చూపించాడు. పదవి చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ టెస్టు సన్నాహకాలు చేపట్టిన అతడు తొలి సర్వసభ్య సమావేశంలో లోధా సంస్కరణల మార్పును చేపట్టాడు. ఆయన అధ్యక్షతన జరిగిన తొలి ఏజీఎంలో లోధా సంస్కరణల మార్పునకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. ఇక మిగిలింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే. లోధా సంస్కరణల మార్పునకు ఆమోదం తెలిపింది. దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించాల్సి ఉంది అని సంబంధిత ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. న్యాయస్థానం ఆమోదిస్తే బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలలో వరుసగా 6 ఏళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీసు బేరర్ 3 ఏళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఇకపై ఉండబోదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు, సమ్మెకాలానికి వేతనం, పదవీ విరమణ వయస్సు పెంపు, ప్రతి ఏటా బడ్జెట్లో 1,000 కోట్ల కేటాయింపునకు నిర్ణయం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కేసీఆర్ హామీ. తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తున్నట్లు వెల్లడి. ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టీకరణ. మెరుగైన వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమన్న కిషన్ రెడ్డి. గత నెలలో గణనీయంగా పెరిగిన జీఎస్టీ ఆదాయం, 100,000 కోట్లకు పైగా వసూళ్లు.